नमस्ते ना पेर कापिल नरेश चूस्तुन्नारु इगुरम टीवी यूट्यूब चैनल फ्रेंड्स टेट्टू अप्लिकेशन चेसेटप्पुडु चाला मंदी मिस्टेक्स चेशारु आ मिस्टेक्लनु ए विधंगा सवरिंचुकोवालनि चेप्पेसि चाला मंदी अडुगुतुन्नारु इदी 3 लक्षल मंदी अप्लाई चेसुकुंटे दग्गर दग्गर ओक 5 नुंचि 10000 मंदी वरकु मिस्टेक्स चेसिनट्लुगानैते नाकु अनिपिस्तुंदि कामेंट्लल्लो एर्पड्डदि सो नेनु चेप्पेदि एंटंटे ఆ మిస్టేక్స్ పైన దృష్టి పెట్టకుండా దాన్ని మైండ్ లో నుంచి తీసేసి ఫస్ట్ ప్రిపేర్ గాండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించుకుంటూ ప్రిపేర్ గాండి ఎందుకంటున్నానంటే వాటిని మీరు సవరించుకోవడానికి మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి మనకు మూడు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి మొదటి ఆప్షన్ ఏందంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయిపోగానే 12 తర్వాత మనకు అప్లికేషన్ లో ఎండ్ అయితే కదా ఎండ్ అయిన తర్వాత వెంటనే మీకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మరి గతంలో ఎప్పుడైనా ఇచ్చారా అంటే ఇచ్చారు టెట్ అప్లికేషన్ లో జరిగినటువంటి మిస్టేక్స్ ని సవరించుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు అవకాశం ఇచ్చేటప్పుడు ప్రధానంగా ముఖ్యంగా ఫోటో అండ్ సిగ్నేచర్ వాళ్ళకైతే తప్పనిసరిగా ఇస్తారు ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇస్తారు మీ ఫోటో లేకపోతే అక్కడ సిగ్నేచర్ లేకపోతే వాటిని మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు ఇక మిగతా అంశాలు వచ్చేసి వాటిలో ప్రయారిటీ వైస్ గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఇయ్యకపోయినా మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫోటో కూడా ఇయ్యకపోయినా వర్రీ కావాల్సిన అవసరం లేదు ఏం చేస్తాడు అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ హాల్ టికెట్ లో ఫోటో రాకపోతే మీరు ఎగ్జామ్ కి వచ్చేటప్పుడు దానిపైన ఒక ఫోటో అతికించి ఎవరైనా గెజిటెడ్ హెడ్ మాస్టర్ తోటి గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసుకొని తీసుకొని రండి అని అంటాడు సంతకం పెట్టి సో ఫోటో వాళ్ళది క్లియర్ అయిపోయినట్టే అంటే మీరు ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా మీరు ఎడిట్ చేసుకోకపోయినా కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అతికించి దానికి హాల్ టికెట్ పైన అతికించి అక్కడ అటెస్టేషన్ చేయించుకొని మీరు కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకెళ్తే యాక్సెప్ట్ చేసిరు గతంలో సో ఇలాంటి అవకాశం కూడా ఉంటుంది ఇది మొదటిది ఇక రెండోది ఏంటంటే తప్పనిసరిగా మీరు ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే మీ క్వాలిఫైయింగ్ మార్కులను డిసైడ్ చేసేటువంటి అంశాలు మీ క్యాస్ట్ అంటే రిజర్వేషన్ల వారీగా మనకు పర్సంటేజీలు ఉంటాయి కదా బీసీలకు ఒక పర్సంటేజు ఎస్సీలకు ఒక పర్సంటేజు ఎస్టీ అండ్ పిహెచ్సి వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఈ విధంగా ఓపెన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఈ విధంగా పర్సంటేజీలు ఉంటాయి కాబట్టి ఆ పర్సంటేజీల ప్రకారం అనేది మనకు అవైల్ కావాలంటే ఆ పర్సంటేజ్ని మనం యూజ్ చేసుకోవాలంటే మన రిజర్వేషన్ అనేది అక్కడ ఉండాలి అప్లికేషన్లో బీసీ వాళ్ళందరిది బీసీ పడదా ఓపెన్ కేటగిరీ పడదా చూసుకోండి ఎస్సీ పడితే పెద్ద నష్టం ఏమి ఉండదు ఎస్సీ వాళ్ళకు ఎస్సీ పడదా లేదా చూసుకోండి బీసీ పడితే నష్టపోతారు ఎందుకంటే ఎస్సీలకు పర్సంటేజ్ తక్కువ వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు కాబట్టి దాన్ని మీరు మిస్ కావద్దు కాబట్టి పిహెచ్సి వాళ్ళు కూడా వాళ్ళ కోటా అనేది అక్కడ మెన్షన్ అయిందా లేదా చూసుకోండి ఇవి తప్పనిసరి ఒకవేళ ఇవి కాలేదనుకో మరి ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అని అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు ఒకవేళ ఇయ్యలేదనుకో ఎడిట్ ఆప్షన్ ఇస్తే చేసుకోవచ్చు అది అందరికీ తెలుసు మరి ఇయ్యలేదనుకో అంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించినటువంటి ధృవపత్రాలన్నింటినీ కూడా అటెస్టేషన్ చేసుకొని ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళండి ఎగ్జామినేషన్ హాల్కి ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ఉంటాడు మీరు కొద్దిగా ముందెళ్ళి కనుక్కుంటే ఇన్విజిలేటర్ కంటే హెడ్ ఎగ్జామినర్ ఉంటాడు ఆ సెంటర్లో ఆ సెంటర్ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు గుర్తుందో లేదో అంటే మీకు ఇంతకుముందు మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది మనకు అటెండెన్స్ కోసము ఒక షీట్ వస్తుంది అందరు డీటెయిల్స్ అన్ని నామినల్ రోల్స్ అంటారు షీట్ వస్తుంది అందులో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని మనం సంతకం పెట్టాలి మనం ఎగ్జామ్కు అటెండ్ అయినట్టుగా సో ఆ షీట్ వచ్చినప్పుడు అందులో కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే సార్ నాది ఇది మిస్టేక్ పడ్డది అని చెప్పేసి చూసి దాన్ని రౌండప్ చేసి రెడ్ పెన్ తోటి రౌండప్ చేసి అక్కడ మార్చుకోవడానికి ఒరిజినల్ ధృవపత్రాలు పెట్టి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో లేనటువంటి అంశాలను కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రెండో ఆప్షన్ ఎగ్జామినేషన్ హాల్లో ఇది రెండో ఆప్షన్ మూడిట్లలో ఒకవేళ ఇన్ కేస్ అక్కడ కూడా ఆయన సహకరించలేడు ఎగ్జామినర్ నాకు అవకాశం ఇవ్వలేడు బిజీ ఉండడం వల్ల ఇక్కడ నాకు తెలియదు బాబు ఇది నాది నా పరిధిలో లేదు బాబు నువ్వు తర్వాత మార్చుకో అని మిమ్మల్ని వదిలేసిండు అనుకో మూడో ఆప్షన్ ఉంటుంది మీకు మీరు టెట్కు కానీ అంటే టీఆర్టీకి కానీ డిఎస్సీకి కానీ సెలెక్ట్ అయ్యి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అనంటే ఇది ఏ మూడో దానిలో ఏ లేదు అనంటే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ టెట్ ఆఫీస్కి వెళ్ళి సార్ నాది ఈ మిస్టేక్ అయింది మార్చుకుందామని అనుకున్నా కానీ నాకు ఎక్కడ అవకాశం కలగలేదు నేను ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టినా ఎగ్జామ్ రాసిన అయిపోయింది సార్ నాకు ఈ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఒక కవరింగ్ లెటర్ రాసి సో అండ్ సో అప్లికేషన్ ఫాము అండ్ మీ జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటో రాసి హైదరాబాద్లోని టెట్ ఆఫీస్లో ఇచ్చేస్తే వాళ్ళు మార్చేస్తారు మీరు ఎలాంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ తర్వాత కూడా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ప్రాథమికమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో మీ ఫోటో సిగ్నేచర్ మీ క్యాస్ట్
మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి నార్మల్ గా ఉండేటువంటివి మార్చుకోండి. ఒకవేళ అవి తప్పు పడితే మార్చుకోవడానికి మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. ఇవ్వకపోతే ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు మార్చుకోవచ్చు. ఒకవేళ ఫోటో సంతకం సరిగా రాకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయగానే అందులో ఫోటో రాని వాళ్ళు మీరు ఫోటో అతికించి అటెస్టేషన్ చేసుకొని తీసుకురండి అనే ఆప్షన్ కూడా ఇస్తారు. మీరు ఎక్కడ కూడా అప్లికేషన్కు సంబంధించినటువంటి మిస్టేక్స్ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ పైన, దాన్ని మొత్తానికి పక్కన పడేయండి. చాలామంది అన్న మిస్టేక్స్ చేసినా అని చాలామంది అడుగుతారు. అన్నీ వదిలేయండి, ప్రిపేర్ కండి సరిగా. కరెక్ట్ మంచి, ఇప్పుడు తక్కువ సమయం ఉంది, 50 నుంచి 60 రోజుల మధ్యలోనే ఉంది. మంచిగా ప్రిపేర్ అయితే మీరు మంచి మార్కులు సాధించగలుగుతారు. డిఎస్సికి ఇది ఒక పునాది అవుతుంది. సో ఇదండి, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.